ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడైన పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 11వ వచనము. ఆమేన్. ప్రియ స్నేహితులారా, దావీదు దేవుని చిత్తానుసారంగా నడుచుకున్న వ్యక్తి. తన కుమారుడైన సొలొమోనును దేవుని యందు భయభక్తులతో పెంచాడు. దేవుని మందిర నిర్మాణ పనులు చేయడంలో దేవుడే నీకు తోడుగా ఉండునుగాక అని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కొన్నిసార్లు నీ శక్తికి మించిన పనులు, నీ వయస్సుకు మించిన పనులు, నీ జ్ఞానానికి మించిన పనులు, నీ ఆలోచనకు మించిన పనులు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అలాంటి పరిస్థితిలో భయపడక దేవునికి ప్రార్థించి ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి ఆ పనిని ఏ విధంగా పూర్తి చేయాలో తగిన జ్ఞానాన్ని ఇస్తానని ఈరోజు వాగ్దానమిస్తున్నాడు. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు కూడా దేవుని యందు ఉన్నాయి. కాబట్టి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడే తోడుగా ఉండి నడిపిస్తానని ఈరోజు వాగ్దానమిస్తున్నాడు. అవునండి, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే తన యొక్క పనులన్నిటినీ విడిచిపెట్టి ప్రభువా నా యొక్క తప్పును క్షమించు, నేను నీపై ఆధారపడుతున్నాను, నాకు సహాయము చేయి అని దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో వారందరికీ కూడా దేవుడు తోడుగా ఉండి వారిని దీవించి వారికి మంచి జ్ఞానాన్ని సంపదను దయచేస్తానని ఈరోజు వాగ్దానమిస్తున్నాడు. ఈ వాగ్దానము మన యొక్క జీవితంలో నెరవేరాలని ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మా ప్రియ రక్షకుడా, ఈ యొక్క వాగ్దానము మా యొక్క జీవితంలో నెరవేరులాగున మమ్ములను దీవించండి, ఆశీర్వదించండి, మా తోడుగా ఉండి మమ్ములను బలపరచండి. ఎటువంటి కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రభువా నిన్ను విడువక, నిన్ను మరువక మా యొక్క హృదయములో మిమ్ములను తలంచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ యందు విశ్వాసం కలిగి నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇంకొను ఎవరైతే కష్టాలు, బాధల్లో, ఇరుకులో ఉంటున్నారో ప్రతి ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. ఈ యొక్క వాక్యాన్ని వినిచున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఆశీర్వదించి దీవించగలిగిన దేవుడు అని ప్రభువైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొనుచు ఉంటున్నాం తండ్రి. ఆమేన్.